మంచిగా దోమరా బయటకి ఎత్తా నువ్వు. ఏమున్నది రోజు దోమ ఏదైనా పళ్ళ పుల్ల వేసిన వాళ్ళ మంచిదేనా వేపుల్ ఇంకేమున్నది? పుల్ల అరిపోతుంది కానీ పనులు అయితే తెలవైతుంది. ఎందుకు చూస్తున్నావు నువ్వు చూడు వరం తరచు ఎంత బాగా అవుతుందో సూపర్ అవుతుంది అంతా పాకరు పనిలే గట్టని గంట మాలేకుండా తెల్ల అన్న చెప్పే నా మంచిలేవా మరి గిట్లా మీరు ఏమన్నా ఇయ్యాల లేట్ అయింటుంది కానీ లేచడానికి. అవునరా రాత్రి ఇంటికి వచ్చేసరికి నడిజామైంది నిద్ర చాలా తప్పిపోయా నిద్ర పట్టకపోయా తెల్లారంగా కన్ను అంటుకున్నది బిల్ నుంచి ఫోన్ వచ్చింది తిండి రమ్మని లోడ్ వచ్చిందట పోవాలి స్నానం చేసి. అవునా? అవునరా మల్లెడ పడేలు దేవన్న ఇంట్లో మనిషి దగ్గర చూసుకుంటుండు. నమ్మకం రా నమ్మకం మనిషిని ఏడదాకా తీసుకపోతుంది. అది ఉండాలి మనిషి దగ్గర అది ఉంటేనే సేఫ్ సంతోషంగా ఉంటావు మన పనులు మంచిగా ఉంటాయి. అవును ఆ పటేలు దేవన్న నమ్మి మిల్లు గల్లే పెట్టే కూడా అప్పయిపోయాను. నేను 2-3 సార్లు రైస్ మిల్ పోయినప్పుడు చూసిన. మరి దేవన్న అంటే ఏమనుకున్నావు కష్టపోతూ ఒళ్ళు దాసుకట్టు పనిచేస్తాడు. అవునరా అన్న జీతం కోసం పనిచేయడం చేయడరా సొంత పనులకే ఇస్తాడు. ఏ మెచ్చుకున్నా కానీ మాసాలు కానీ ఆయన జీతం ఇస్తానే నేను పనిచేస్తానా అలా గొప్పతనం ఏముందిరా ఒక పనులపు లేదు. ఏ యాప్ చెట్టుకుని తీసుకోరా అదే దేవునింద్ర కింద పడ్డాడు. ఓ దేవనా ఏ దేవనా దేవనా అరే సీతేంద్ర వంకర పోతుంది. అరే కాలేంద్ర వంకర పోతుంది. నువ్వు ఆటలు ఆడిపిస్తాంటే మొత్తం మట్టిల్నే ఎగురుతున్నావా అనే ఇవన్నెత్తంతా దుమ్ము దుమ్ము ధూళి ధూళైతుంది. ఇలా మంచిగా తల కోసి నూనె పెట్టి దూత్తన్నా నువ్వు దుమ్ములు ఎగరాలే చెప్తాను మరియా ఎగరకు సరేనా? ఏ ఎగుడు ఒకటే ఆట ఈ నెత్తంతా ఆగం ఆగం. నూనె పెట్టుకోమంటే నూనె పెట్టుకో ఏమైనా నీకు నూనె సోయవద్దు. సిగరెట్ పోయి మంచిగా మోకాన్ని పౌడర్ వేసుకో మంచిగా వేసుకో తొందర తొందర కానీరా స్కూల్ టైం అవుతుంది ఇగో చెల్లెకి జడేసిపోయే వరకు నువ్వు ఒడగొట్టుకోవాలి మొహం అంతా. అన్నాడు ఆ బ్లెజర్ వేసుకుందరా స్కూల్ టైం అయితాంది మీరైతే నిమ్మల లేవంతా లేవరు లేచినంత తొందరగా అడిగారు. ఏమొచ్చలే ఉన్నటువంటి పడిపోయింది ఇంతకుముందే. సరే సరే ఇంకా ఆర్ఎంపీ రావు దగ్గరకు పోయి రమ్మని పోతుందిరా డాక్టర్ అంకుల్ తెలుసు కదా ఊరుకో.
ఏమైంది అన్నా? రోజులాగే ఆపు పుల్ల కోసం పోయి ఎగిరి కింద పడ్డాట. ఏడవక చెల్లే, ఏడితే పిల్లలు భయపడతారు. కొన్ని తీసుకురా. ఏమైందన్నా? ఏమన్నా ప్రమాదమా? ప్రమాదం అంటే ఒక రకంగా ప్రమాదమే. అంటే పక్షవాతం. మున్పటి లెక్క లేచి తిరగలేడు, పనులు చేసుకోలేదు. అయ్యో దేవుడా, ఎంత పని అయిపోయారా? నేను ఇప్పుడు మందులు రాసిస్తా. ఇప్పుడు మాట కూడా అత్తలేగా. కర్మ తీసుకుపోయి మంచి దవాఖాన చూపి మొత్తం తగ్గకుండా ఎంతో కొంత మెరుగు కావచ్చు. ఏమంటారు దేవన్నా? నాకేమైంది అని అడుగుతాను. ఏం కాలేదు, నీకేం కాలేదు? ఏం కాలేదు. పక్షవాతం వచ్చింది. ఏం కాదు, ఏడవకు ఏడవకు. కన్మేరు పోని మంచి దవాఖాన చూపిస్తే మళ్ళీ ఇప్పట్లెక్క అవుతావు. నాన్న, నువ్వు ఏడోక నాన్న, నువ్వు ఏడిస్తే మాకు ఏడుపు వస్తుంది. బిడ్డ ఎట్లున్నావే అమ్మా? నేను మంచిగానే ఉన్నా, కానీ నువ్వు రేపు బయలుదేరి ఇంటికి రాయే.
ఏమైంది బిడ్డ? ఏం కలిగా నువ్వు ఇంటికి రాయే? వత్త గాని ఏమైందో చెప్పరాదే. ఏం కలిగా చెప్తాను కదా. అల్లుడు ఏమన్నా అన్నాడా? అల్లుడు ఏమంటాడు? మస్తు మంచోడు. అత్తకి ఏమైంది బిడ్డ? నాన్నకు కాళ్ళు చేతులు అవి కదులుతలేవు, మాట కూడా వెళ్తలేదు. చూసింది పాపం పాడుగా ఐదు పక్షి వతమొచ్చింది అయింది. అదే డాక్టర్ కూడా అయ్యాను. అయ్యో దేవుడా, ఎప్పుడు వస్తానన్నారు బిడ్డ? రాత్రి పసుకు వస్తానరా మామ? రాత్రి వస్తానన్నారా? అయ్యో బంగారం లాంటి అల్లుడు, మాయదారు రోగం నా అల్లుడికి రావాలన్నా. ఇటువంటి రోగం కట్టబడేటోళ్ళకి అత్తే ఎట్లా ఎట్లా బతకాలి? అమ్ములు చెర్రి ఏమైనా తిన్నారా బిడ్డ? తిన్నా అబద్ధం తినలేమ్మా. పిల్లలు చిన్న పిల్లలు చదువుకోబట్టే ఇంకా నాలుగు రాళ్ళు ఎరిగేసుకొని జాగొరకపాయ ఇల్లు కట్టుకోకపాయ ఈ మాయదారు జబ్బు మా అల్లుడికే వచ్చినా. ఇది ఎక్కడ కలవరా దేవుడా? ఇప్పుడు అనుకొని ఏం లాభం దేవుడా? పెళ్లికి ముందే ఆస్తులు వాస్తులు ఏమి లేకున్నా, భూమి జాగాలు ఏమి లేకున్నా పిల్లగాడు మంచోడని చెప్పి పెళ్లి చేతుంది దేవుడా. పిల్లగాళ్ళు చిన్న ఉండే కదా దేవుడా, ఇల్లెట్లా గడవాల దేవుడా. ఇగో
నువ్వు నేను అత్త నువ్వు లేవకు సరేనా. ఇట్లా ఎడుతుంటే ఇంకా పిల్లలు ఏమైపోవాలి? దేవుడు ఎంత ఇచ్చిండో గంతసాననుకోవాలి. మన గాచారం బాగాలేనప్పుడు ఎవరు ఏం చేస్తారు? ప్రతి నెల ఫీజు ముందుగానే కడతాను కదా, ఈ నెల కొంచెం లేట్ అయింది. అంత మాత్రాన నా పిల్లల్ని ఇంటికి పంపించిరా, పంపి నేను ఫీజు మా కడతా. కానీ అంటే పనికి పోతా, నీకేం కావాలన్నా విజిలూదు, అమ్మచ్చి ఇత్తది సరేనా?
అర్థంటే ఎట్లా? ఇంట్లోకి ఎట్లా గడవాలి చెప్పు. నీకేం కావాలన్నా అమ్మ చూసుకుంటది. అబ్బా నువ్వేమంటున్నావు నాకేం అర్థమైతే లేదు, నేనేమంటున్నానో నీకు అర్థమైతే లేదు. సరే నువ్వేమన్నా అనుకో, నేను పోతాను నీగా. ఏం కావాలి? ఏమైంది? మరి విజిల్ ఎందుకు ఇష్టం? నీళ్ళు తాగుతావా? అన్నం తింటావా? పాలు తాగుతావా? టీవీ చూస్తావా? మూత్రం పోతావా? మూత్రం వస్తుందా? అత్తలేదా? సరే సరే, మరి ఏం కావాలి? కర్మ ఎందుకు విజిలేస్తాడు, ఎందుకు విస్తాడు? సరే నీతో నా గాలి కానీ నాకు నిద్ర బాగా వస్తుంది. వంట ఈయన ఏం చెప్తారో అర్థమైతే లేదు. పగటి ఇల్లు అన్నదండ్రులతో కొద్దిసేపు పడుకోకపోతే మనసు ఏం పట్టదు. పడుకుంటా ఎరికే కదా. నేను ఏం కావాలని ఆడికి రెండు మూడు సార్లు అడిగిననే అన్నిటికీ ఊహు ఊహు అన్నాడు. ఇక వచ్చి పన్న మీ నాన్న ఫోన్ చేసి రమ్మన్నాడు బిడ్డ. నేను ఊతా అబ్బమ్మా, ఇప్పుడు నేనేమన్నాను పోతా అంటున్నావే. అయ్యో నువ్వేం అన్నావని కాదు, మీ నాన్నకు వంట వండుకోవడం కష్టమవుతుంది బిడ్డ. నేను ఊతా. తాతయ్య ఫోన్ చేసిండు బిడ్డ, రమ్మ నిలిపోయింది. మా డాడీ దగ్గర రావాలంటే నేను ఉండను మమ్మీ. అరే నువ్వన్నీ పెట్టుకున్నావారా? పెట్టుకున్నావానే అంత బుర్రకు. సరేనా, నెల రోజులకే నీకు బరువు అయిపోయినానే చెప్పకుండానే పోతాను. పొద్దు పోతుంది తొందర.
ఎట్లున్నావే? ఈ పరిస్థితి పవన్ కూడా రావద్దే. అయినా ఏందే బయట గొల్లెం పెట్టి ఉన్నది, నీకేమన్నా కావాలంటే ఎవరు చూస్తారే? నాన్న ఒకటితో నాకు చెప్పాలంటే చెప్పబుద్ధి అవుతలేదన్న, కానీ చెప్పాలి తప్పది. గా తిరుపతి నేసంటాడు నీకు బాగా తెలుసు, వదిన రోజైన బండి మీద పోతుంది. సరే అన్న చెప్పబుద్ధి అయ్యొచ్చిన, నేను పోతున్నాను. గట్టి కొట్టండి. బై.